హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మంచిగా నేను బగారా రైస్ చేయబోతున్నాను. చాలా రోజులు అయిందండి నేను బగారా రైస్ చేయక. బగారా రైస్ కోసం రెగ్యులర్గా ఇంట్లో ఉన్న రైస్ అనమాట. ఒక రెండు గ్లాసులు కడిగాం. రెండు గ్లాసులేనా? కరెక్ట్గా ఓకే, రెండు గ్లాసులు కడిగాం కదా. ఎక్కువ బగారా రైస్ ఏమి ఎక్కువ తినప్పుడు నెయ్యి ఉంది అనవి. నెయ్యి బాగుంటుంది టేస్ట్. మా చెట్టు పుదీనా కోసుకుని వచ్చింది సింత, బాగుంది. ఇంకా ఉందా? మరి మండలం ఎందుకు కోసుకొచ్చే పర్లేదు. ఎట్లా? సూపర్, మందన్న ఫీలింగ్ ఎక్కువ. ఇది ఒక నిమిషం ఆపేవా, దగ్గరండి సింత గారు. స్టవ్ తగ్గించుకోవాలి, కొంచెం ఆయిల్ అండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాను. అది వేరే కొత్తిమీర ఇదే ఉందా? కొంచెం తీసుకున్నానండి. సరే అయితే వేస్తున్నానండి. టప్టపాన్ వెళ్తాయి కదా పచ్చిమిర్చి జరుగు. మరాఠీ మొగ్గ, ఉన్నాయి లవంగాలు, యాలకులు. ఏవి నాకు కనిపించట్లే. ఆకు, సాజీరా, ఇదో ఇంకా వద్దులే వేసాం కదా. ఇవి ఇది కొట్టేయాలి జరుగు. అంత ఘాటు వద్దు, దొరకట్లే. కానీ ఆ ఘాటు ఎక్కువైద్ది. నాకు అంత ఘాటు అవసరం. చూడు, స్మెల్ ఎమ్మటే తెలిసిపోద్ది. ఇన్ని వేసిన దానికి అది వేసిన దానికి తేడా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదే ఉందా? మరి ఇక్కడ చూపించిన ఆ సోది చూపిస్తావేంటి? మా ఆవిడ నన్ను చూపిస్తుంది వంట వీడియో చూడండి. చూపించమంటే ఇది వెజ్లో. అవును, ఎల్లిపాయలు 400 అంటే యోద వాళ్ళు వచ్చేసరికి, అనన్ వాళ్ళు వచ్చేసరికి అయిపోవాలి. కొంచెం పసుపు నేను వేస్తాను, మీరు వద్దనుకుంటే వేయకండి. బగారా రైస్ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కావాలంటే ఒక టమాటా కూడా మీరు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు కానీ చెప్తున్నా. పుదీనా ఎక్కువ వేయాలి, పుదీనా ఎక్కువ వేస్తే బాగుంటుంది. చెప్తున్నా, సరిపోయిందిలే కానీ అంటే ఇది వెజ్లో పెడుతున్నాం కదండి, యాక్చువల్లీ ఇది మటన్ కాంబినేషన్ చేసుకుంటున్నాం మేము. సో ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవచ్చు, రైస్ వేసాక కూడా వాటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైస్ వేస్తున్నానండి. నెయ్యి నా చిన్నప్పుడు డాల్డాతో చేసామని, డాల్డా మంచిది కాదు అంటున్నారు అసలు. ఇప్పుడు మాకైతే ఖమ్మంలో వేడి స్టార్ట్ అయిందండి. ఒక ఒక టైంలో చలి ఉంటుంది, ఇప్పుడే ఏసీ వేసుకొని పడుకోవాల్సి వస్తుంది ఖమ్మంలో. జనవరి ఎండింగ్ నుండి ఎండలు స్టార్ట్ అయ్యాయి. అవును, అంటే మనం ఈ రోజు అక్కడ ఉండి వచ్చాం కాబట్టి ఎండలు అనిపిస్తుంది. ఎక్కడ? హైదరాబాద్ లో అక్కడ వాతావరణానికి అలవాటు అనిపిస్తున్నాయి. కానీ ఊర్లో ఏ గ్లాస్ తో పోసే వాటర్ రైస్? ఊర్లో
ఊర్లో ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్ వెళ్ళాలనే కనపడతాయి. జరుగు మా అమ్మైతే మరి ఎక్కడ ఉంటుంది సమాజం పెట్టాలి. ఒకటి రెండు మూడు నాలుగు. ఇప్పుడు సాల్ట్ అమ్మ సాల్ట్ ఏది సాల్ట్ కొంచెం వేసుకొని కొంచెం మసాలా వేసుకొని ధనియాల పొడి కొంచెం ఇది మసాలా కారం అండి. మనం అన్ని మసాలా వేసినట్టే ఇంకా ఈక్వల్ టు దా కొంచెం వేసాం కదా గరం మసాలా వేసినట్టు ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. రెగ్యులర్ రైస్ ఎలా ఉడికించుకుంటామో అదే మాదిరిగా ఉడికించుకోవాలి అంతే. ఓకే ఒక 5 మినిట్స్ ఒక 7 మినిట్స్ కాదు కదా 11 or 12 మినిట్స్కి అయిపోతుందండి దాదాపుగా నాకు తెలిసి. ఒకసారి ఇలా కలుపుకుందాం. అదే ఉడికిపోద్దండి. ఏనా మూత పెట్టేసుకున్నామంటే కమ్మగా ఉడికిపోద్ది. ఇంకా రైస్ అయింది లేదో చూడండి. ఒకసారి ఇలా అనుకుంటే అడుగు పడుకున్నది కూడా అన్న పలుకున్నది కూడా ఇదైపోద్దండి. మొత్తం స్టవ్ అంతా తగ్గించేసి ఒక 1 మినిట్ ఉంచేది దింపేసుకుందాం. అడుగు అంటుకుంటూ ఉంది కొంచెం.